తాగిన వాళ్ళ చావులు మన రాష్ట్రంలో 25% ఎక్కువ ఉన్నాయట. అంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి లిక్కర్ తాగడం వల్ల లివర్ చెడిపోయి జరుగుతున్న చావులు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే 25% ఎక్కువ ఉన్నాయని అర్థం. ఎందుకని? మన రాష్ట్రంలో విపరీతంగా లిక్కర్ అమ్మబడుతుంది లేదా కల్తీ లిక్కర్ అమ్మబడుతుంది. ఇందుకే కదా మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువ మంది 25% ఎక్కువ మంది చచ్చిపోతున్నారు లిక్కర్తో. అంటే ఈ పాపం ప్రభుత్వం అనేది కదా. మొన్న ఒక అన్నను అడిగాను, అన్నా అసలు డిజిటల్ పేమెంట్సే లేవంట కదా, మద్యం అమ్మే దుకాణాలలో అసలు క్యాష్ తప్పితే ఇంకా ఏమీ తీసుకోరంట కదా అని. ఎలా ఉందన్నా అని అడిగాను. ఆ అన్న చెప్పాడు, అమ్మా అందరూ లిక్కర్ షాప్కి వెళ్తారు, లిక్కర్ బాటల్ కొనుక్కుంటారు, కొనుక్కొని వచ్చేటప్పుడు తిట్టుకుంటూ వస్తారు, ఇదే రమ్మా రోజు జరుగుతున్నది ఇదే అని చెప్పా. ఎందుకన్నా ఎందుకు తిట్టుకుంటున్నారు అని అడిగా. ఆయన చెప్పాడు, అమ్మా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ బ్రాండ్లు దొరకవు తల్లి, ఒక బూమ్ బూమ్ అంట. అదేం పేరో మరి, ఒక బూమ్ బూమ్ దొరుకుతుందమ్మా. స్పెషల్ స్టేటస్, స్పెషల్ స్టేటస్ అని కూడా ఒక బ్రాండ్ దొరుకుతుందట. స్పెషల్ స్టేటస్ తెచ్చారో లేదో తెలియదు కానీ మందులో మాత్రం స్పెషల్ స్టేటస్ తెచ్చారు. ఇలా కొన్ని బ్రాండ్లు తప్పితే ఇక్కడ ఏవి దొరకవమ్మా, అది కూడా క్వాలిటీయే ఉండదు, నాసిరికం కల్తీ మొత్తం అసలు.